నేను ఆయన పేరు శ్రీనివాస్ ఏదో ఉంది, ఎమ్మెల్సీ ప్రజెంట్ దగ్గర అది ఫ్యాన్. ఆయన చెప్పిన మాట, ఆయన పొలానికి వెళ్ళి వస్తుంటే ఎవరు లేవలేదంట అరుగుల మీద నుంచి. నేను ఆ ఎంపీపీని కదా, అప్పుడు ఎంపీపీ అంట, నేను ఎంపీపీని కదా, ఎవరు లేవట్లేదేంటి అని కొంచెం ఫీల్ అయ్యాడు. ఆయన కర్ణాటకలో ఎవరు గురువు ఉన్నారు, ఆ గురువు దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏంటండి నేను ఎంపీపీని ఆయన ఎవరు లేవట్లేదు అన్నారు. అంటే ఆయన అంటున్నారట, ఏమయ్యా నువ్వు ఎంపీపీ అయితే ఏంటి ఎందుకు లేవాలి, నువ్వు ఎంపీపీ అయితే ఎందుకు లేవాలి, నువ్వు ఒకసారి వాళ్ళ స్థానంలో కూర్చుని ఆలోచించు, నువ్వు వాళ్ళ స్థానంలో కూర్చుని ఆలోచించు, వాళ్ళు వస్తే నువ్వు లేస్తావా, నువ్వు నీ పేరేంటి ప్రజాసేవకుడు, ప్రజాసేవకుడు అంటే ఏంటి, వాళ్ళు వస్తే నువ్వు లేవాలి, ప్రజాసేవకుడు కదా నువ్వు, నీ పేరే అది కదా, నువ్వు ఆ మాట చెప్పేనా వచ్చావు, మరి వాళ్ళు వస్తే నువ్వు లేవాలి కానీ నువ్వు వచ్చే వాళ్ళు లేవడం ఏంటి అనగానే ఆయన నాతో చెప్పారు, మా గురువుగారు చెప్పింది చాలా అక్షసత్యం అని నా కళ్ళు తెచ్చుకున్నాను, అందుకని నేను ఎవరి దగ్గర నుంచి వీటి లేవాలి వీటి కావాలి అని ఎక్స్పెక్ట్ చేయండి, నేనేం చేయగలనో చేస్తానండి అని. మేము అక్కడ ఉండగానే ఎవరో ముసలాయన వచ్చాడు, ఏదో భూమి గురించి ఏదో అడిగాడు, ఎవరికో ఫోన్ చేశాడు చెప్పాడు. ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఉపకారం చేయడానికి ఎదుటివాడు ఏమై ఉండాలి, ఒక అవసరాన్ని అయి ఉండాలి అంతే. మా పార్టీ వాడు అయి ఉండక్కర్లేదు, మా కులం వాడు అయి ఉండక్కర్లే. మహాభారతం ఏం చెప్తుందంటే అన్నం తినడానికి ఎవరు అర్హులు, మహాభారతం ఇది చెప్పింది. కానీ కొందరు దరిద్రులు ఉన్నారు, మీరు కూర్చుంటే లేపెత్తారు తెలుసా, మీరు కూర్చుంటే మీరు ఈ క్యాస్ట్ కాదు లేవండి, మన దరిద్రులు బోలుముందు. నేను ఒక సాయిబతన్ని అతను ఏదో చాటింపులు అడిగాను, మీది అన్నదానం టాపిక్ వస్తే మీరు చేస్తారా ఎప్పుడైనా అన్నదానం, చేస్తాం మసీదులో రంజాన్ అంతా చేస్తాం, ఎవరు పెడతారు అని ముస్లింస్ కింద ఒక 90 ఎమోజీ పంపించాను. మా క్యాస్ట్ అయితేనే ఆయనకి తీసి చూపిస్తాం, మరి మనం అన్నదానం చేసాం అనుకో రోడ్డు మీద ఎవరు వచ్చినా పెడతాం, ఎవరు వచ్చినా పెడతాం. ఇప్పుడు తిరుమల ఉంది, ఎవరున్నా రావచ్చు, కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాలి నాకు ఈయన పట్ల గౌరవం ఉంది భక్తి ఉంది. అబ్దుల్ కలామే డిక్లరేషన్ ఇచ్చాడు, మహాత్ముడు మహానుభావుడు ఒక మచ్చలేనోడు, నీకేం పోయే కాలం, ఈ నీకు రెస్పెక్ట్ ఉందా హిందువుల మీద, హిందూ గుళ్ళు మీద దేవుడి మీద రెస్పెక్ట్ ఉందా, రామాయణ ఫాలో ద సిస్టమ్, ఇప్పుడు కాసేపు అంతే ఏంటిది కాసేపు వెంకటేశ్ సార్ ఎప్పుడు ఉంటాడో, తరాలు తరాలు గతించిపోయినా ఉన్నాడా ఉంటాడో, వేంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నార్థికించిన వేంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్తు, దాని మీద సంతకం పెట్టండి రా అని అంటే ఎవడు బాబు కట్టి ఎవడమ్మ మూడు గట్టించారంటావు నువ్వు సిగ్గులే. అందుకనే మనకి శాస్త్రాలు చాలా చెప్పినాయి, కారే రాజులు వారేది అని చెప్పవచ్చా మీకు, వారేది గర్వోన్నతిని పొందరే ఏది ఏది వాళ్ళు, అయ్యో ఇది అదృష్టం అండి, ఇది అదృష్టం, ఈ సీట్లో కూర్చోవడం అదృష్టం. 32,000 ఎకరాలు వచ్చినాయి, ఎవరో ప్రజలిద్దే వచ్చింది, నువ్వు మెల్లలో సిలువేసి వేసుకుని ఏ స్పీబోన్ వచ్చినాయి అంటావా, తెలంగాణ కోసం 1200 మంది హిందువులు చచ్చిపోతే ఏ సేవలు వచ్చినాయి అంటాడు ఎక్స్ అలా హోమ్ మినిస్టర్, అసలు ఏ సేకీను తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా, ఆ జీసెస్కి దేశానికి ఏమైనా సంబంధం ఉందా, చాలా క్లియర్గా చెప్పాడు అతను, నేను ఇజ్రాయిల్ కోసం వచ్చాను అన్నాడు. మీకు జోక్ తెలుసా,
ఇజ్రాయెల్లో కౌన్ హై అంటారు, జీసస్కి ఏమి లేదు అక్కడ తెలుసా, ఆడ గుళ్ళు ఉన్నాయి, భజన ఉన్నాయి, ఏసు భజన చేసేవాడు ఎవడు లేడు, చెక్కలు తీసి ఎవరు పడేది. ఇది మనం రాను రాను అలా తయారయ్యారు. ముఖ్యంగా హిందువులు చైతన్యం తెచ్చుకోవాలి, మన ధర్మం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. చదవండి మహాభారతం, రామాయణం చదవండి ప్లీజ్, అదొక్కటే మనం తెలుసుకుంటాం. బోలో భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.